హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ స్పెషల్ రివ్యూ. ప్రతిరోజులాగే ఈరోజు కూడా సృజన, నేను కూడా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి చూసుకుంటే, వీకెండ్ వచ్చిందంటే కొంత ఎంటర్టైన్మెంట్ జోడవుతుంది, దాంతోపాటు ఉత్కంఠగా కూడా ఉంటుంది ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది. అయితే శనివారంతోనే ఎలిమినేషన్ అనేది రౌండ్ కంప్లీట్ అయిపోతుంది, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది తెలిసిపోతుంది అని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే దీన్ని ఇంకొక రోజుకు బిగ్ బాస్ ఎక్స్టెండ్ చేశారు, అందరినీ కొంత ఉత్కంఠలో అయితే పెట్టారు. కానీ ఎంత ఉత్కంఠలో పెట్టినా ఆల్రెడీ లహరి ఎలిమినేట్ అవుతుంది, ఖచ్చితంగా లహరినే అయ్యింది అనేటటువంటి వార్తలు ఇప్పటికే బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఏంటి అసలు నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో అసలు హైలైట్స్ ఏంటి, అసలు లహరినే ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు అవుతుంది, ఇలా ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఈరోజు నేను అలాగే నాతో పాటు నా కొలీగ్ సృజన ఇద్దరం కూడా మాట్లాడుకోబోతున్నాం. సో ఇది మా ఇద్దరికి సంబంధించినటువంటి కన్వర్సేషన్, మీకేమనిపించింది నేనంటే ఎపిసోడ్ చూసినప్పుడు అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ సృజన, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నిన్న అంతా అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని. అవును, కానీ అటు తిరిగి ఇటు తిరిగి బిగ్ బాస్ మళ్ళీ దాన్ని ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ చేశారు. ఏమనిపించింది అసలు నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు? నిన్న చూసినప్పుడు ఏంటంటే నామినేషన్స్లో ఉన్నది మెయిన్గా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, బయట ఆడియన్స్కే కాకుండా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి కూడా చాలా కన్ఫ్యూజన్ మైండ్. వీక్ మొత్తం ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో డిస్కస్ చేస్తూనే ఉన్నారు, ఈ వారం ఎవరనుకుంటున్నావు, ఈ వారం ఎవరనుకుంటున్నావు అని. మ్యాక్సిమం లహరి ప్రియా గురించి అనుకుంటున్నారు, ఎందుకంటే శ్రీరామ్, మానస్ అలాగే ప్రియాంక ఈ వీళ్ళు ముగ్గురు ఈ ఇద్దరితో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్. సో వీళ్ళిద్దరిలోంచి ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు, కానీ ప్రియా గారు అయితే షాక్, లహరి వెళ్ళిపోతే మాత్రం ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని మిస్ అవుతామని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మాక్సిమం లహరి అనుకుంటున్నారు, ఎందుకంటే ప్రియా గారు అక్కడ తప్పు చేయలేదు, ఎందుకంటే అక్కడ రవి తప్పు. సో ప్రియాకి కొంచెం కన్సర్న్ అనేది ఉంటుంది, తను నామినేట్ చేసిన ఫస్ట్ డే తను తప్పు చేస్తున్నారని, ఆ వాయిస్ రేజ్ చేయడం వల్ల తప్పైంది. కానీ నెక్స్ట్ ట్యూస్డే నుంచి మాత్రం రవి బ్యాడన్ తెలిసిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ సో రవికి నెగిటివిటీ అనేది పెరిగింది. సో ప్రియాకి కొంచెం కన్సర్న్ వచ్చింది. సో ప్రియాతో కంపేర్ చేసుకుంటే లహరికి కొంచెం ఫ్యాన్ బేస్ తక్కువ, తనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంది కాబట్టి లహరి కొంచెం తక్కువ కాబట్టి ఫ్యాన్ బేస్ తనేమో అని అనుకుంటున్నా. తన గేమ్ మీద కూడా కొంత నెగిటివ్ అనేది జనరల్లో ఉంది, అంటే తను గట్టి స్ట్రాంగ్ ప్లేయర్ కాదు, ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళు చెప్పినట్టు తను పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్ అయితే ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అయితేనే కానీ తను గేమ్ గెలవలేకపోతుంది, చాలా వీక్, ఒకళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉండాలి తన గేమ్ ఆడాలంటే అని కూడా చెప్పారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళు. సో దాన్ని బేస్ చేసుకుని కూడా హరి ఎలిమినేట్ అయితే ఒక గ్లామర్ డోస్ తగ్గుతుంది అని చెప్పుకోవాలన్నమాట. ఖచ్చితంగా. కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ కూడా సింపతీలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవన్నీ కూడా ఏం వర్కౌట్ అవ్వట్లేదు ఎలిమినేషన్ విషయంలో అనిపిస్తుంది. ఎందుకంటే ఉమాదేవి విషయంలో మనం చూసుకున్నాం, ఉమాదేవి ఒక వర్డ్ టంగ్ స్లిప్ అయింది అయినప్పటికీ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది, ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. సో సేఫ్ అయిపోతుంది, ఎంటర్టైన్మెంట్ విషయంలో సేఫ్ అయిపోతుంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోతారు డెఫినెట్గా అనుకున్నాం, అయినా కూడా ఉమాదేవిని మాత్రం బయటకు గెంటేశాడు బిగ్ బాస్. సో ఇంకా లహరి విషయానికి వస్తే లహరికి బాగా సింపతి వచ్చింది, ఎందుకంటే తను విక్టిమ్ అయింది అక్కడ ఆ ఇష్యూలో. సో ప్రియాకి ఎలా కాదనుకున్నా, ప్రియా యూజ్ చేసిన వర్డ్స్ అయితే కరెక్ట్ కాదు, తను చెప్పాలనుకున్నది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన అట్లా మాట్లాడైతే ఉండాల్సింది కాదు. సో తను మాట్లాడింది కాబట్టి ప్రియా డెఫినెట్గా టార్గెట్ అవుతుంది అని అనుకున్నాం. మళ్ళీ లహరినే ఎలిమినేట్ అవుతుంది అనేటటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. సో డెఫినెట్ గా అర్థమైపోతుంది అసలు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో అయితే. ఆల్రెడీ షన్ను కానీ ఇంకెవరో కూడా అనుకున్నారు కదా, మానస్ కూడా ఇక్కడికి వచ్చి ఒక రిలేషన్ అనేది పెట్టుకుంటే ఎక్కువ రోజులు సర్వే అవుతారు అని చెప్పడం అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం మనలా ఉంటేనే ఇక్కడ ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాము. ఒక రిలేషన్ లో ఉంటే అలా అయితే ఎప్పుడో పెట్టుకునే వాడిని, కానీ నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, అంత టాలెంట్ కూడా నాకు లేదు అని చెప్పి షను కూడా జెస్సీతో డిస్కస్ చేశాడు. సో దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది, ఒక రిలేషన్ పెట్టుకున్నా కానీ ఇక్కడ ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు, ఏదో కథ సీజన్స్ లో అయ్యారని చెప్పి ఈ సీజన్ లో కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు, లైక్ శ్రీరామ్ కానీ హమీద అయితే మస్తు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది, ఒక రిలేషన్ కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా. కానీ ఇప్పటి వరకు అది ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోయింది. సో అలా ఎక్కువ కాలం కూడా జనాలకు బోర్ కొడుతుంది, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది చూడడానికి కూడా, నేచురల్ గా బాండింగ్ ఏర్పడితేనే అదొక రిలేషన్ లా అనేది ఆడియన్స్ కి కనిపిస్తుంది. సో మెయిన్ గా మాట్లాడుకోవాలంటే వీకెండ్ వచ్చిందంటే రెండు విషయాల మీద చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, ఒకటి ఎవరు ఎలిమినేట్ అవుతారని, అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉన్నది నాగార్జున ఎవరిని కడిగి పడేస్తాడు, ఎవరి గురించి ఏం మాట్లాడతాడు, ఇది ఇది మెయిన్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. సో నిన్న మనం చూసాం
ఏ రకంగా నాగార్జున అందరినీ కూడా రఫ్ అండ్ టఫ్ గా కడిగి పడేశారు, రఫ్ అండ్ టఫ్ గా అందరినీ కడిగి పడేశారు అని అయితే నాకు అనిపించలేదు. మళ్ళీ నాగార్జున కొంతమంది సపోర్ట్ చేస్తున్నాడేమో ఎగ్జాక్ట్లీ అని అయితే బాగా అనిపించింది. ప్రోమో చూసినప్పుడు ఓ ఈ వారం అసలు ఈ వీక్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది, ఎంత ఫైర్ అవుతున్నారు, జనానికి ఎంటర్టైనింగ్ ఉంటుంది అనుకున్నాను. కానీ ప్రోమో చూసిన తర్వాత ఎపిసోడ్ చూస్తే మాత్రం మొత్తం గాలిస్తాడు బిగ్ బాస్ టీమ్. ఏదైతే ఎడిటింగ్ టీమ్ ఉందో లేకపోతే కాన్సెప్ట్ డైరెక్టర్ ఉన్నారో అస్సలు బాగాలేదు. అక్కడ ఎవరిని మెయిన్ గా చెప్పారు అంటే లహరి, రవి, ప్రియా, అలాగే మానస్, ఈ నలుగురిని తప్పితే ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. మిగతా వాళ్ళది కూడా తప్పు చేశారు, వాళ్ళది కూడా బ్యాక్ బిచ్చింగ్ ఉంది. అండ్ వీళ్ళలో కూడా రవి ప్రియా గారి చూసుకుంటే ప్రియాది తప్పు లేనట్టుగానే రవిని మాత్రం ఒక్కడిని టార్గెట్ చేశాడు. ఎందుకంటే దాంట్లో కూడా ప్రియాని అడిగారు కానీ నాగార్జున ప్రియాని అడిగారు కానీ అడగాల్సినంత స్థాయిలో టచ్ చేయాల్సినంత స్థాయిలో టచ్ చేయలేదు అనిపించింది. తన అన్న వర్డ్స్ ఒక అబద్ధం విషయంలో, ఒట్టు వేసి మరీ అబద్ధం చెప్పిన విషయంలో రవి అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఆల్రెడీ ఎప్పుడో దొరికిపోయాడు, కాకపోతే ఇప్పుడు హౌస్ మేట్స్ దగ్గర దొరికిపోయినట్టు అయింది, ముఖ్యంగా లహరి దగ్గర దొరికిపోయినట్టు అయింది. అండ్ సింగిల్ మెన్ అని నేను అనలేదు అని చెప్పి ఇంత గత ఎపిసోడ్స్ లో అని చెప్పాడు, నేను అనలేదు అమ్మతోడు అనలేదు అని. కానీ అన్నాడా ప్రియా అంటే అనలేదు అని ప్రియా చెప్పింది అని నేను అన్నాను. తర్వాత రిలీజ్ అయ్యి అన్నాను కదా అన్నాడు. కానీ మొహన్ చూడాలి అసలు ఆ టైంలో రవి ఇది నిజంగా బ్లాంక్, ఇప్పుడు ఏమవుతుందని చాలా అది బయటకు ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. ఎందుకంటే లహరి లోపలికి పిలిపించి పవర్ రూమ్ కి పిలిపించి ఆ వీడియోని చూపిస్తున్నప్పుడే రవికి అర్థమైపోయింది ఇంకా నేను దొరికిపోయానని చెప్పి. ప్రియా విషయంలో కూడా అడగాల్సిన స్థాయిలో అడగకపోయినప్పుడు కొంతవరకు బానే అడిగారేమో అని అనిపించింది. ఎందుకంటే హగ్ ఇస్తే దగ్గర రాకపోవడం, అసలు బిగ్ బాస్ హౌస్ లో ఒక వర్డ్ చాలా స్పెసిఫిక్ గా వాడారు, బిగ్ బాస్ హౌస్ లో జెండర్ తో పని లేదు. ఎందుకంటే వీళ్ళు అస్తమానం ఉమెన్ కార్డు తీసుకురావడం లేదంటే దాన్ని ఇంకొక రకంగా తీసుకెళ్ళడం, వీటన్నిటికి అసలు నాగార్జున నిన్న ఒక వర్డ్ తో చెక్ పెట్టారేమో అనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో అసలు జెండర్ తో పని లేదు అనేది ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. ఏంట్రా బాబు అసలు ఉమెన్ కార్డ్ అని నాకు ఎప్పుడు అసలు అనిపిస్తుంది. సో దానికైతే ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రియా కూడా కొంత రిలీజ్ అయినట్టే అనిపించింది నాగార్జున విషయాన్ని తీసుకురావడం. నేను సింగిల్ మెన్ అని సింగిల్ ఉమెన్ అసలు విషయాన్ని రవి విషయంలో నాగార్జున అడగలేదు. మిస్టేక్ చేసింది తను, అబద్ధం చెప్పింది తను, మళ్ళీ రివర్స్ లో వెళ్ళి ప్రియాని మా వైఫ్ కి సారీ చెప్పు అని అనడం అనేది అసలు ఆ విషయంలో ప్రియా కూడా విక్టిమ్. మనం చూసుకోవాలంటే అసలు సారీ చెప్పమన్న విషయంలో ప్రియా కూడా విక్టిమ్. అసలు ఎలా అడిగాడనే తెలియదు కానీ ఆ విషయంలో మాత్రం మిస్ అయ్యారు కొంచెం. అవును, ఆ వీడియో ప్లే చేయడం కూడా ప్రతి సీజన్ లో ప్రతి వీడియో పర్సన్ అంటే అందరి ముందు ప్లే చేసి చూపిస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం పర్టికులర్గా లహరికి ఒక్కదానికి పవర్ రూమ్కి పిలిపించి చూపించారు అంటే అది ఆ వీడియో కనుక అందరి ముందు చూపించుంటే రవి బ్యాడ్ అయిపోతాడు, అందరిలో నెగిటివ్ అయిపోతాడు, అందరూ అతని గురించి సో అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఇంకెక్కువ రోజులు సర్వైవ్ చేయించాలి అని బిగ్ బాస్ టీమ్ అనుకుందేమో, అందుకే అది అందరి ముందు ప్లే చేయలేదేమో అనిపించింది నాకు. యాక్చువల్లీ ఒకవేళ అందరి ముందు కనుక ప్లే చేస్తే డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లో అందరి ముందు కూడా తను బ్యాడ్ అయ్యే, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా రవి ఎవరు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రవి అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఉచిత సలహాలు ఇవ్వడం, వాళ్ళకి సలహాలు ఇవ్వడం, వాళ్ళని గైడ్ చేయడం అంత. షణ్ముఖ్ కూడా మనం నిన్న ఎపిసోడ్ లో కూడా మాట్లాడింది మనం చూసాం, తను రవి ఇస్తున్నటువంటి సలహాలు ఇన్వాల్వ్మెంట్ కూడా నాకు నచ్చట్లేదు అంటూ కూడా మాట్లాడాడు. సో ఆ అభిప్రాయం అందరికీ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నువ్వు తప్పు చేసి నువ్వు మా అందరికి నువ్వు నీతులు చెప్తావా, నువ్వు నీతులు చెప్పేవాడు అన్న ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇప్పటికే విషయం అయితే తెలిసింది కానీ అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది తెలియదు, అంటే ఏ వర్డ్ ఎవరి నోట్లోంచి వచ్చింది అనేది తెలియదు. లాస్ట్ వీకెండ్ లో కూడా అన్నారు నువ్వు అందరినీ ఓకే ఎవరి మధ్య గొడవలు ఉన్నా దాన్ని సార్ట్అవుట్ చేస్తున్నావు, ఓకే ఫైన్ అక్కడ వరకు బాగుంది, కానీ ఆ అయ్యే క్రమంలో నువ్వు బ్యాడ్ అవుతున్నావు అది కొంచెం చూసుకో అన్నారు. సో ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు జరుగుతుంది. ఉమాదేవి చెప్పింది, ఎగ్జాక్ట్ గా చెప్పింది. అవును, నేను నాగార్జున గారు కూడా అన్నారు అంటే ఫ్రైడే ఎపిసోడ్ చూపించేటప్పుడు ఇద్దరి మధ్య గొడవని సార్ట్అవుట్ చేసేటప్పుడు నాగార్జున గారు అన్నారు. సో ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది కదా, ఎవరిద్దరి మధ్యలోనూ తలదూర్చి వాళ్ళకి బ్యాడ్ అవుతున్నారు, అనవసరంగా ఉచిత సలహాలు అనేవి ఇచ్చి షన్ను కానీ ఇంకా సన్నీకి అలాగే మానస్ కి ఉచిత సలహాలు ఇచ్చి బ్యాడ్ అవుతున్నాడు. సో మానస్ కి కూడా కొంత గట్టిగానే వాయింపులు అయినాయి నిన్న. ఏమనుకోవాలి అసలు మానస్ విషయంలో? ఓకే డెఫినెట్ గా మానస్ తను గేమ్ ఆడుతున్నాడు, అక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు, కానీ మానస్ అట్లా బిహేవ్ చేయకుండా తను తను అనుకోవడం వర్స్ట్ పెర్ఫార్మర్ అని. కానీ ఇది చూస్తుంటే అందరూ దాదాపు ఇట్లానే బిహేవ్ చేశారు. ఇంతకుముందు షణ్ముఖ్ కూడా డైరెక్ట్ నాగార్జున ముందే బిహేవ్ చేశారు, కానీ అప్పుడు షణ్ముఖ్ నేనే పెట్టుకుంటాను, అప్పుడు షణ్ముఖ్ ఏం అనలేదు నాగార్జున.
కానీ ఇప్పుడు మానస్ని మాత్రం అని అన్నారు. అంటే టాస్క్ ఆడడంలో కానీ మైండ్ గేమ్ ఆడడంలో మానస్ కొంచెం షన్నుకన్ ఎక్స్పీరియన్స్డ్ కొంచెము స్ట్రాంగ్ కాబట్టి నువ్వు అంత స్ట్రాంగ్ గా ఉండి ఎందుకు నీ నువ్వే డిగ్రేడ్ చేసుకున్నట్టు మాట్లాడుకుంటావు, అది తప్పు, నేనే వర్స్ట్ పర్ఫార్మర్ అని ఎలా అంటావు? అంటే నువ్వు గేమ్ ఆడలేదని నువ్వు అలా అనుకున్నావా? మరి గేమ్ ఎందుకు ఆడలేదు అలాంటప్పుడు? నువ్వు వచ్చింది గేమ్ ఆడడానికే కదా బిగ్ బాస్ అన్నట్టుగా నాగార్జున గారు అన్నారు. అతను కూడా ఎందుకు అలా అతను అతనే ఇచ్చుకున్నాడు అంటే అతనికి అంత స్కోప్ కూడా లేదు. ఒకవేళ క్రియేట్ చేసుకోవాలని ఉన్నా కానీ అతను క్రియేట్ చేసుకోలేకపోయాడు అంతగనం. అందరూ కూడా చాలా మంది కంటెస్టెంట్స్ కూడా అన్నారు కదా టాస్క్ లో మానస్తే చాలా అంటే తక్కువ స్కోప్ ఉన్నా కానీ ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు అని, మనకి స్కోప్ లేకపోయినా స్కోప్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి చాలా మంది అన్నారు. అందుకే కొంతమంది వర్స్ట్ పర్ఫార్మర్ కూడా ఇచ్చారు. అండ్ అది అలా అతని అతను ఇచ్చుకోకపోవడం వల్ల కూడా చాలా మందికి నెగిటివ్ అయ్యాడు అతను, ఎందుకు నువ్వు నీ నువ్వే డిగ్రేడ్ చేసుకుంటున్నావు అని చెప్పి షర్ద డోర్ అన్నప్పుడు కూడా చాలా మంది మానసునే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక విశ్వ విషయంలో అయితే పాపం కాజల్కి పంచపడింది అనవసరంగా. తనేమో అసలు వర్స్ట్ కెప్టెన్ అని తన అంటుంటేనేమో హౌస్ మేట్స్ అంతా కూడా ఎక్కువ మెజారిటీ మెంబర్స్ అంతా కూడా తను బెస్ట్ అని చెప్పడం కొంత కాజల్కి అయితే తను షాక్ అయింది లిటరల్లీ కూడా. అబ్బా అనవసరంగా నేను ఇరుక్కున్నాను ఇంద్ర బాబు అన్నట్టు ఫేస్ పెట్టింది. పాపం ఒక్కటే ఎవరెవరు బెస్ట్ కెప్టెన్ అంటారు అని చెప్పి చేతులు ఎత్తమన్నా కానీ నటరాజ్ మాస్టర్ కాజల్ తప్ప మాక్సిమం మెంబర్స్ ఎత్తారు. నటరాజ్ మాస్టర్ ఏంటో అసలు అర్థం కావట. అక్కడికి నిన్న నాగార్జున కూడా అడిగారు ఎవరాగుంటున్నాక అని చెప్పేసి తను ఓపెన్ అవుతా. ఈవెన్ మనం సన్నీ విషయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ కూడా చూసాను. సన్నీ అసలు చాలా క్లియర్ కట్ గానే అడిగాడు సన్నీ ఎవరో చెప్పండి మాస్టర్ మీతో ఉన్న ప్రాబ్లం అదే అసలు ఎవరో ఏంటనేది చెప్పండి అంటే నాగార్జున కూడా అదే అన్నారు ఓపెన్ గా చెప్తారా అయితే చెప్పండి చెప్పండి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా. అందరినీ అడుగుతున్నప్పుడు నాగార్జున గారు నటరాజ్ మాస్టర్ కూడా నిలదీయచ్చు కదా, ఎందుకు ముసుగులో గుద్దులాట అన్నట్టు అనిపించింది నాకు. చూడడానికి కూడా అదే అన్ని సార్లు వినడానికి కూడా బాగాలే నటరాజ్ మాస్టర్ మీద అసలు చూడాలనిపించట్లే ఆయన పర్ఫార్మెన్స్ ని కూడా. అవును అలా ఇంట్రెస్ట్ పోతుంది అలా మాట్లాడేసరికి. గుంటనక్క గానీ ఇటు ఇంకెవరో గానీ జెస్సీని నిన్న కెప్టెన్ గా ఒక బాగా కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు అని చెప్పి అంతగా మెచ్చుకున్నాడు నాగార్జున గారు ముందు. అసలు అతను ఏం కెప్టెను, మాట్లాడే టాలెంట్ లేదు, అది లేదు, ఇది లేదు అని అసలు జీర్ణించుకోలేకపోయాడు ముందు కెప్టెన్ అనే విషయం. జుజుబి అని కిడ్ అని అలా అన్నవాడు నిజంగా అందరికన్నా కష్టపడ్డాడు కింద పడ్డాడు. ఏంటి అసలు ఈ కీస్ ఏంటి? జశ్వంత్ షణ్ముఖ జశ్వంత్ కి ఏమో సిరి దగ్గర ఉంది అంటున్నారు, ఇంకా మన జెస్సీకి ఏమో షణ్ముఖ జశ్వంత్ దగ్గర ఉంది అంటున్నారు. ఒకళ్ళొకళ్ళు ఆడించడం ఏంటి అసలు? అక్కడ ఎవరికి ఏం ఆడడానికి వాళ్ళ కదా వచ్చింది. అంటే ఫస్ట్ కెప్టెన్ అయిన తర్వాత బాధ్యతలు అనేవి చాలా రెస్పాన్సిబిలిటీ అనేసి అవి చాలా ఉంటాయి కెప్టెన్ కి. సో షన్ను జెస్సీ అనేది చాలా క్లోజ్ అయ్యారు. నాకు నాకు ఎందుకు ఇట్లా అడిగానంటే సృజన, నిన్నే రెండు మనం చూసాం అక్కడ షణ్ముఖ్ జశ్వంత్ కి నాగార్జున ఏం చెప్పారు, జశ్వంత్ గేమ్ జశ్వంత్ ఆడనివ్వు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, తన గేమ్ ఆడడానికి తను వచ్చాడు తను ఆడతాడు, నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు అంటున్నాడు. ఇంకా సిరి విషయంకి వచ్చి మీరు ఇద్దరు ఫ్రెండ్స్, మీరిద్దరు ఫ్రెండ్షిప్ అది కదా, మీరిద్దరు ఫ్రెండ్స్, మీరిద్దరు ఫ్రెండ్షిప్ చేసుకోండి, దాంట్లో తప్పేం లేదు, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఏదో చెప్తారు అంటారు. రెండు టూ షేడ్స్ నాగార్జున ఎట్లా చూపించారో నాకు అర్థం కాల. ఎందుకంటే సిరి షణ్ముఖ్ జశ్వంత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది అక్కడ ఉన్నటువంటి ఎలిగేషన్. షణ్ముఖ్ జశ్వంత్ కూడా కొంత రియలైజ్ అయ్యాడు తను సేఫ్ గేమ్ ఆడుతుందేమో అది ఇది అని చెప్పేసి. సో తన గేమ్ తను ఆడుకుందామని డిసైడ్ అయినప్పుడు నువ్వెందుకు మీ ఫ్రెండ్షిప్ని ఎందుకు పోగొట్టుకోండి, ఇట్స్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ అక్కడ కూడా ఫ్రెండ్షిప్తోనే కదా సపోర్ట్ చేస్తున్నాడు. అటువైపుకి వచ్చేసరికి తన గేమ్ తను ఆడనే అని ఈ రకంగా చెప్పాడు నాకు అసలు నాగార్జున ఏ రకంగా చెప్పాను నాకు అర్థం కాలేదు. అంటే అక్కడ షన్ను సిరి విషయంలో సిరి అనేది కొంచెం ఫీల్ అయ్యి ఏడ్చింది కావాలని పర్టికులర్గా అందరికి అంటే తనకి తెలిసేలాగా ఆడియన్స్ కి తెలిసేలాగా పక్కన పెట్టాడు కాబట్టి ఏడ్చి సాధిస్తుంది మనం ఫస్ట్ లో చెప్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ సో ఇది కూడా ఏడ్చి ఆ ఫ్రెండ్షిప్ కూడా ఏడ్చి అనేది సాధించుకుంది ఫైనల్ గా. సో ఇక్కడ సిరి కూడా కాజల్ తో ఒక డిస్కషన్ అనేది పెట్టింది, ఈ మధ్యనాతో షన్ను కావాలని మాట్లాడట్లేదు, మొహం మీదే చెప్పేస్తున్నాడు, అది నాకు డైజెస్ట్ అవ్వట్లేదు, చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది, జెస్సీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో షన్నుని అని అనిపిస్తుంది, వాళ్ళిద్దరు క్లోజ్ అయిపోయి నన్ను ఇలా పక్కకు పడేశారు, ఇలా జస్ట్ పడేశారు అని చెప్పింది కాజల్ తో. కానీ అక్కడ మనకి చూస్తే జెస్సీ ఏ యాంగిల్లో కూడా షన్నుని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని అనిపించట్లేదు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల, కలిసి కనిపించడం వల్ల, పక్క పక్కన కనిపించడం వల్ల సిరి ఎలా ఫీల్ అవుతుంది అంతే. సో తను కలవా అంటే జెస్సీ కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు, అలా కాదరా డైరెక్ట్ గా చెప్పు అంటే నేను చెప్పలేకపోతున్నాను అని షన్ను అన్నాడు. సో జెస్సీ బేసిక్ గా సపోర్ట్ చేస్తున్నాడు సిరితో మాట్లాడు అని షన్నుకి,
కానీ సిరి అది అర్థం చేసుకోలేదు, పాప ఫోన్ చేసింది తప్పుగా అనుకుంటుంది. సో ప్రియాంక సింగ్ విషయంలో కూడా నాగార్జున కొంచెం బాగానే మాట్లాడారు, నువ్వు ఎన్నో ఫేస్ చేస్తావు, నువ్వు వేరే వాళ్ళ కోసం నువ్వే అడవడం ఏంటి, ఓకే కొంచెం మోటివేషనల్ గా కూడా అనిపించింది. సో ఇంకా టాస్క్ విషయానికి వస్తే మొహం మీద తలిపేయడం, అసలు ప్రియా పాప అసలు సార్ ఇది ఘోరం అంటుంటేనే ఫస్ట్ ప్రియానే పిలవడం. అసలు షెడ్ ద డోర్ అంటే ఇంట్లోంచి ఎవరు వెళ్ళిపోవాలి, ఎవరు బయటికి పంపించి వాళ్ళ మొహం మీద డోర్ వేయాలనుకుంటున్నారు అంటే చాలా మంది సిల్లి సిల్లి రీజన్స్ తో టాస్క్ ని నాగార్జున కూడా చెప్తాను సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అని, సేఫ్ గేమ్ ఆడకండి ఆడకండి. లాస్ట్ టైం కూడా లాస్ట్ వీక్ కూడా ప్రియాంక సింగ్ అయితే ఇంకా బాగా సేఫ్ గేమ్ ఆడుతుంది, ప్రతి చోట సేఫ్ గేమ్ అంటే ఎక్కడా చెడవద్దు, ఎవరితోనూ ప్రాబ్లం అవ్వద్దు, అందరితో మంచిగా ఉండాలి, ఎక్కడైనా నేను తప్పు జరిగితే సారీ చెప్పి ఓకే ఇంకా నేను మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయనంటే అయిపోతుంది అన్న దగ్గర ఈక్వేషన్స్ తో తను అలా నెట్టుకొచ్చేస్తుంది అంతే. తను గట్టిగా గనక గేమ్ ఆడితే తన విషయం ఎట్లా ఉంటుందంటే ఉమాదేవితో ఉన్నప్పుడు ఎలా బయటపడిందో అలా బయటపడుతుంది. ఎస్, అండ్ దాని మాటలు కూడా క్లియర్ గా చెప్పగలదు, గట్టిగా చెప్పగలదు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలన్నా అలా మాట్లాడుతుంది, దాచుకొని మాట్లాడలేకపోవడం కానీ ఇండైరెక్ట్ గా మాట్లాడడం కానీ అలా ఉండదు. అండ్ టాస్క్ల విషయానికి వస్తే వచ్చేసరికి కూడా మెంటల్ గా కూడా బాగా ఆడుతుంది, ఫిజికల్ గా కూడా బాగా ఆడుతుంది. సో అందుకని నాగార్జున గారు తనని సపోర్ట్ చేస్తున్నారు, సో మంచిగా ఆడమని. కానీ ఇంకా ఆడాలి తను, ఇంకా మొత్తం కూడా బయట పెట్టుకోవట్లేదు, అంత యాక్టివ్గా ఉండట్లేదు, అందరితో కూల్ గా మాట్లాడుతుంది కానీ ఏమన్నా ఉంటే కొంచెం. మనం ఒకసారి కామెంట్ సెక్షన్ కనుక మనం చూసుకుంటే యూట్యూబ్ లో వాటిలో సోషల్ మీడియాలో విపరీతంగా నాగార్జున మీద కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఏంటంటే స్పెసిఫిక్ గా కొంతమంది కంటెస్టెంట్ లను సపోర్ట్ చేస్తున్నారు, మెయిన్ గా శ్రీరామ్. యా ఎగ్జాక్ట్లీ, శ్రీరామ్ కావచ్చు, సిరి కావచ్చు, షణ్ముఖ్ జశ్వంత్ కావచ్చు, ఇలా కొంతమందిని స్పెసిఫిక్ గా సపోర్ట్ చేస్తున్నారు అనేటటువంటి కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. నేనైతే డైరెక్ట్ గా ఏదో నాగార్జున వాళ్ళ మీద అభిమానం ఉండి ఏదో చేసి అలా కాదు, అంటే ఇదంతా బిగ్ బాస్ గేమ్ లో ఒక స్కెచ్ ఏమో, ఎందుకంటే డెఫినెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనంలో ఒక డివిజన్ వస్తేనే షో బాగా క్లిక్ అవుతుంది. లాస్ట్ టైం సీజన్స్ మనం చూసాం ఏ రకంగా ఫ్యాన్ బేస్ తో ఒకరి కోసం ఒకరు డిస్కషన్స్ సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ ఇంకొకళ్ళని కార్నర్ చేస్తూ ఉంటే ఆ కార్నర్ అయిన పర్సన్ ని అయ్యో కార్నర్ చేస్తున్నారే అని సింపతితో జనాలు ఓట్ చేస్తారు అని చెప్పి. అండ్ అలాగే ఒకళ్ళకి ఓటింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి జనాలు అనేది ఓట్లు వేసడం అలవాటు పడిపోతారు. ఇప్పుడు రవి చూస్తే ఎవ్రీ వీక్ బిగ్ బాస్ గేమ్, ఒకటి బిగ్ బాస్ షో సక్సెస్ అవ్వాలి, రెండు జనాలకి ఎంటర్టైన్మెంట్ రావాలి, అవును అక్కడ ఉన్న షో ఎంటర్టైనింగ్ గా ఉండాలి, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ నే కాకుండా బయట ఆడియన్స్ ని కూడా ఆడుకుంటున్నారు అదే కదా బిగ్ బాస్ టీమ్. సో మనం టోటలీ మైండ్ గేమ్, టోటలీ మైండ్ గేమ్, ఖచ్చితంగా మైండ్ గేమ్. ఎందుకంటే రవి ఎవ్రీ వీక్ నామినేట్ అవుతున్నాడు, ఇప్పుడు ఎప్పుడు నామినేట్ అవ్వకుండా జస్ట్ ఒక్కసారి నామినేట్ అయితే ఒక అయితే నామినేషన్స్ లోకి రాడు కదా, ఓట్స్ కూడా అవసరం లేదులే అన్నట్టుగా జనాలు మైండ్ లో ఉండిపోతుంది. అదే ముందు నుంచే ఎక్కువసారి నామినేట్ అయ్యి ఈ వీక్ రవి కోటేయాలి రవి కోటేయాలని అలవాటు పడిపోతారు. అయితేనే లాస్ట్ సీజన్ లో కూడా చూసుకుంటే ఎవరో ఒక పర్సన్ అంత నేమ్ గుర్తు రావట్లేదు, కానీ సీజన్ మొత్తంలో అంటే హాఫ్ సీజన్ కంప్లీట్ అయింది అప్పుడు ఫస్ట్ టైం నామినేట్ అయ్యాడు, ఆ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకు అని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే జనాలు ఇన్ని వీక్స్ నామినేట్ అవ్వలేదు కాబట్టి ఓటింగ్ అలవాటు పడలేదు, ఫస్ట్ టైం కాబట్టి లైట్ తీసుకున్నారు అందుకే ఎలిమినేట్ అయ్యానని చెప్పారు. సో అదే ఇక్కడ జరుగుతుందేమో అని చెప్పి ముందు నుంచే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎక్కువ నామినేషన్స్ లోకి తీసుకురావడం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ లేకపోతే కార్నర్ చేయడం కానీ అలా జరుగుతుంది. మొత్తానికి శ్రీరామ్ సేఫ్ అయిపోయాడు ఫస్ట్, సేఫ్ అయిపోయాడు, తర్వాత ప్రియాంక సింగ్ కూడా సేఫ్ అయిపోయారు, ఇంకా మిగిలిన ముగ్గురు ఎలిమినేషన్ లో ఉన్నారు. వాళ్ళని అయితే ఇంకా టెన్షన్ పెట్టే ప్రాసెస్ లో నా గెస్ కరెక్ట్ అయితే లహరి అయితే తను ఎలిమినేట్ అవుతుందని తను ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అవును ఉండదు, ప్రియా గారు అనుకుంటారు ఎందుకంటే రాంగ్ గా మాట్లాడింది ప్రియా కాబట్టి. మాక్సిమం జనాలు కూడా అంతే అనుకుంటారు, కంటెస్టెంట్స్ కూడా అలాగే అనుకుంటారు ఎందుకంటే లాస్ట్ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ప్రియా గారు అని అనుకుంటారు ఖచ్చితంగా. అందులోనూ లహరి కూడా ఎక్కడ కూడా లవ్ ట్రాక్స్ విషయంలో సక్సెస్ కాలేకపోయింది, సో హమీద ఆ ప్లేస్ ని తీసుకొని ఆల్రెడీ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా లహరి అయితే బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ వస్తుంది లహరినే వస్తుంది అన్న టాక్స్ కూడా ఎక్కువ వినిపిస్తుంది, కోర్ట్స్ లో కూడా లహరి పేరే ఎక్కువగా మనం వినిపిస్తూ ఉండడం కూడా చూసాం. సో లహరి వచ్చేస్తే తర్వాత ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, ఎందుకంటే కంప్లీట్ గా తనకి జ్ఞానోదయం అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది, అవును వచ్చిన తర్వాత ఎవరి గురించి ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ కూడా ఒక అంటే అలా చెప్పడం కూడా అదొక ఎక్సైట్మెంట్ అన్నమాట జనాలకి, ఎలా చెప్తుంది ఏం వినాలి ఎవరి గురించి ఏం చెప్తుంది. అవును ఎందుకంటే లహరి చాలా మందితో క్లోజ్ గా ఉంది, కొంతమందితో అసలు క్లోజ్ గా లేదు. ఇంకోటి ఏంటంటే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఏది ఉన్నా కానీ మొహం మీద చెప్పేసి ఆ గొడవ అప్పటికప్పుడే అక్కడికక్కడే సార్ట్ అవుట్ చేసుకుంటుంది, ఉన్నదిన్నట్టు మాట్లాడుతుంది, ఎవరిని బ్యాక్ పిచ్చింగ్ కానీ అలా చెయ్యదు.
అండ్ కూల్ చేసి ఏదన్నా మనం పనికి వాడుకుందాము, సపోర్ట్ చేయించుకుందాం, అలా ఆ టైప్ కూడా కాదు. అండ్ బరాబర్ ఇచ్చిపడేస్తా అన్నట్టుగానే ఉంటుంది తన యాటిట్యూడ్ కూడా. సో కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని మిస్ అవుతాము అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు మేబీ. అండ్ ప్రియా అంటే ఫిజికల్ గా ఏం పెద్దగా ఆడలేదు, మైండ్ గేమ్ కూడా పెద్దగా ఆడలేదు, కొంచెం పెద్దరికంగా అలా ఉంటుంది. సో తను వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ లహరి ఉంటే బాగుంటుంది. ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అని అనిపించినా కూడా డెఫినెట్ గా వాళ్ళు బయటకు రావట్లేదు. నటరాజ్ మాస్టర్ విషయంలో చాలా మంది అదే అనుకున్నారు, ఆయన డెఫినెట్ గా బయటకు వచ్చేస్తాడు ఆయన అందరూ అనుకున్నారు, ఆయన రాలేదు. సో ఈసారి ప్రియా అనుకుంటున్నారు, డెఫినెట్ గా ప్రియా కూడా వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. లహరి అయితే వచ్చేస్తుంది, కానీ లహరి వస్తూ వస్తూ రవిని మాత్రం బయట పెట్టి పోనీ నటరాజ్ మాస్టర్ అన్న భాషలోనే మాట్లాడుకుందాం, ఒక గుంట నక్కో లేదంటే ఒక ఊసర వెళ్ళో ఇంకొకటో ఇంకొకటో ఆయన అన్న భాషలోనే మాట్లాడుకుంటే మొత్తం రవిని అయితే వైట్ వాష్ చేసేసి బిగ్ బాస్ హౌస్ నుంచి లహరి బయటకు వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. సో రవి అయితే బాగా బ్యాడ్ అయ్యాడు, అండ్ ఆడియన్స్ లో కూడా తను కొంత తగ్గిపోయాడని అయితే అనిపించింది. అవును, ఎందుకంటే అతను చేసే పనులు కూడా క్లియర్ గా ఓపెన్ గా ఎవరో ఒకరికి చెప్పిస్తున్నారు. బిగ్ బాస్ కెమెరాస్ కూడా పర్టికులర్ గా అవే చూపిస్తున్నాయి, మనకి టెలికాస్ట్ చేస్తున్నాయి కాబట్టి చాలా నెగిటివ్ అవుతున్నాడు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని నెగిటివ్ గా చూపిస్తున్నారు చాలా సేపు, అండ్ అటువైపు పాజిటివ్ కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా సపోర్ట్ చేసే విషయంలో కానీ, ఇద్దరు గొడవపడుతుంటే వెళ్ళి మధ్యలో వెళ్ళి షార్ట్ అవుట్ చేసే విషయంలో కానీ, పోనీ అది మంచి చేస్తున్నాడా అనుకుంటే ఈ లోపల ఎక్కడొక్కడ బ్యాక్ బిచ్చింగ్. సో అన్ని ఈక్వల్ గా చూపిస్తున్నారు, అంటే అటు మంచి అని చెప్పలేము, ఇటు చెడు అని చెప్పలేము. ఇప్పుడు అసలు రవి గేమ్ ఏ రకంగా ఉంటుంది అనేది ఇప్పటి నుంచి చూడాలి, ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కల విషయంలో ఇన్వాల్వ్ అవుతాడా, వెళ్ళి అక్కడ ఏమైనా నీతులు చెప్తాడా, చూడాలి ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది. సో ప్రియాకి రవి కూడా ఇప్పుడు ఒకళ్ళ మాట అటు తప్పు రవిదే అని తెలిసిపోయింది కాబట్టి, లహరికి అండ్ నాగార్జున గారికి రవి కూడా తెలుసుకున్నాడు నాదే తప్పు, నేనే అలా మాట్లాడాను, ఇప్పుడు అందరికి తెలిసిపోయిందని. సో ప్రియాకి రవికి కొంచెం కోల్డ్ వార్ జరి కొంచెం డిస్టెన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే షన్ను జెస్సి కూడా రవి అనేది కొంచెం నచ్చట్లేదు, అంటే ఉచిత సలహాలు ఇస్తున్నాడు, చేసిన ప్రతి పనికి పేరు పెడుతున్నాడు, ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అంటున్నాడు, పోనీ చేసిన పనిని ఇలా కాదరా నువ్వు పక్కకు పో అని మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టే షన్నుకి అనేది నచ్చట్లేదు రవి చేసే పనులు కానీ ఇచ్చే ఉచిత సలహాలు. సో వీళ్ళిద్దరికి కూడా కొంచెం డిస్టెన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ మండే అంటే ఈ రోజు అయితే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అయిపోతుంది, మండే వచ్చేసరికి మళ్ళీ నామినేషన్స్ వచ్చేస్తాయి. సో ఈసారి నామినేషన్స్ లో ఎవరు ఉంటారు అని అనుకుంటున్నావు? ఎవరు ఉంటారు అనుకుంటే ప్రియా ఖచ్చితంగా రవిని ఏమైనా నామినేట్ చేయొచ్చు. అలాగే కొన్ని ఇష్యూస్ కొందరికి జరిగాయి, అంటే షన్ను కూడా రవిని నామినేట్ చేయొచ్చు, లోబోన్ కూడా నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే నేను షట్ ద డోర్ అన్నప్పుడు లోబోన్ చాలా మంది మొహం మీదే డోర్ షట్ చేశారు, సో అలా కూడా అనుకోవచ్చు. సో లోబోన్ చేస్తే మాత్రం సిల్లీ రీజన్స్ తోనే ఎక్కువ చేస్తున్నారు. సో నటరాజ్ మాస్టర్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఈసారి నామినేషన్స్ లో, డెఫినెట్ గా రవి ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఓకే రవి లోబో నటరాజ్ మాస్టర్ అనుకుంటున్నాను, ఎందుకంటే యానిమ్ అంటే సన్నీకి జరిగిన ఇష్యూలో ఎవరో మీరు బయటికి చెప్పరు కానీ ఎవరిని అంటారో తెలియదు, అలాంటప్పుడు మా దగ్గర ఎందుకు చెప్పడం అని సన్నీ అన్నాడు నటరాజ్ మాస్టర్ దగ్గర. సో ఏదో డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా అని చెప్పి వాళ్ళు కూడా నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఉంటారు కొంతమంది స్ట్రాంగ్ గా, కాకపోతే ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఇతను ఉన్నాడు అన్నమాట. నటరాజ్ మాస్టర్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటాడేమో అని అనిపిస్తుంది. మానస్ సన్నీ డెఫినెట్ గా మానస్ కూడా ఉంటాడు, అండ్ సిటీ కూడా ఏమో చెప్పలేము అప్పటికప్పుడు ఈ ఒక్క రోజు. ఎందుకంటే రీజన్స్ ఏమైనా గట్టిగా చెప్పాలంటే ఎవరు ఉంటారో ఎవరు లేదు అనేది మనం చెప్పుకోలేం, కానీ అన్ని సిల్లీ రీజన్స్ ఏ కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు తుమ్మారు. అసలు నామినేట్ చేయడానికి రీజన్స్ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ముందు జరిగిన 3 weeks గురించి 1 week గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు నామినేషన్ జరిగే ముందు 5 minutes ముందు ఏమైనా ఇష్యూ జరిగినా అదే వాళ్ళు రీజన్ ఏది దొరకకపోతే అవసరం అయితే స్టార్టింగ్ ఎపిసోడ్ కూడా అవుతుంది. కానీ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒకళ్ళతో మాట్లాడే విధానం అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకుని చెప్తున్నారు కదా, మీరు ఇందాక వాళ్ళతో అలా మాట్లాడడానికి నచ్చలేదు అని చెప్పి. సో అసలు గెస్ట్ చేయలేము మనము. సో చూద్దాం అసలు ఈ రోజు ఏం జరగబోతుంది, అసలు లహరి వస్తుందా ప్రియా వస్తుందా, లహరి వస్తే తర్వాత గేమ్ ఎలా ఉండబోతుంది, రవి ఏ రకంగా ఆడతాడు ఇక్కడ నుంచి అనేది కొంత ఉత్కంఠగా ఉంది. సో ఇది నిన్నటి జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించినటువంటి హైలైట్స్. రిమైనింగ్ ఎపిసోడ్ అంతా కూడా ఈరోజు కంటిన్యూ అవబోతుంది. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఈరోజు ఉంది, ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ అయిపోతే రేపు మళ్ళీ నామినేషన్స్ వస్తాయి. సో చూద్దాం, బిగ్ బాస్ అయితే కొంత ఉత్కంఠగానే మంచి ఎంటర్టైనింగ్గానే కనిపిస్తుంది. సో మీకు ఏమనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Stay tuned to Maha News. Big Boss 5. Lalit